నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాదం ఫౌండర్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు దిండకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. హరి ఓం శివం. గురుగారు, సంకటహర చతుర్థి ఇప్పుడు వస్తుంది కదా? అవును. అంటే జనరల్గా సంకటహర చతుర్థికి చాలా విశిష్టత ఉంది అంటారు కదా, అసలు సంకటహర చతుర్థి నాడు ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి, దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరించాలి? ప్రతి నెల మనకి సంకటహర చతుర్థి అనేది వస్తుంది. మనకి జాతక బలంలో విపరీతమైన జాతక దోషాలు ఉన్నా, అంటే ఏ పని మొదలు పెట్టినా నాకు పోవట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు, జాబ్లో సమస్యలు వస్తున్నాయి, జాబ్ కోసం ట్రై చేస్తున్నా అయినా కానీ నాకు జాబ్ దొరకట్లేదు, మంచి ఇంటెలిజెంట్ చదువుల్లో మాత్రం, బట్ జాబ్ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు ఏదో ఒక ఆటంకాలు వస్తున్నాయి, లేదా వ్యాపారం సరిగా అంటే ఒక ముందుకు సాగట్లేదు, ఎక్కడ చూసినా ఏదో ఒక విఘ్నాలు సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా, ఇల్లు కొనాలనుకుంటున్నాను చివరిదాకా వస్తుంది, ఏదో బ్రేక్ అవుతుంది, పెళ్లి సంబంధాలు సెటప్ అవుతుంది చివరిదాకా వస్తున్నాయి బ్రేక్ అయిపోతున్నాయి, అంటే విఘ్నాలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం అనేది చాలా ఉత్తమమైన మార్గం అమ్మ. చాలా అద్భుతమైన వ్రతం ఇది. ఇవన్నీ కూడా నేను స్వయంగా చేసినవే, నా లైఫ్లో నేను చేసి వీటి గురించి ఫలితాలు అనుభవించినవే మీకు చెప్తున్నాను. ఏది కూడా నేను చేయకుండా మీకు చెప్పట్లేదు. ఈ బుక్ మార్కెట్లో మీకు ఏ పూజ స్టోర్లోనే దొరుకుతుంది. పూజ యొక్క విధి విధానాలన్నీ దీంట్లో క్లియర్గా ఉంటాయి. కాకపోతే నేను దాని యొక్క నియమాలు, దీని యొక్క విశిష్టత, దీంట్లో మనం ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి అనేది మాత్రం నేను ఇంపార్టెంట్గా మీకు వివరిస్తాను. ఎందుకంటే పూజా విధానం అంతా కూడా జనరల్గా మీకు బుక్లో మీకు క్లియర్గా ఉంటుంది. మనకి ఈ ఎటువంటి విఘ్న ప్రాబ్లంలు ఉన్నా, అంటే మనకి ఎటువంటి వ్యాపారం అనండి, ఉద్యోగం అనివ్వండి, విద్యకు సంబంధించినవ్వండి, మ్యారేజ్ సంబంధించి ఒక ఇల్లు కొనాలనుకుంటున్నా, ఏదైనా సరే సెట్ కావట్లేదు, లేదా చివరిదాకా వచ్చి ఆగిపోతుంది అనుకున్నవి, స్వామివారిని ఒక రోజు మంచి రోజు స్వామివారి దగ్గరికి వెళ్ళి సంకల్పించుకోండి. సంకల్పించుకొని 12 నెలల పాటు, అంటే 12 సంకష్టహార చతుర్థులు వ్రతంగా చేయాలన్నమాట దీన్ని. అలా చేసినట్లయితే మీకు సంవత్సరం 12 తిరిగేలోపు మీకు అద్భుతమైన రిజల్ట్స్ మీకు కంపల్సరిగా చదివి చూస్తారు. మీకు జరగలేదు మళ్ళీ నన్ను వచ్చి అడగండి. అంతేనా? అంతే. అంత అద్భుతమైన రిజల్ట్స్ స్వామివారు ఇస్తారు. ఈ 12 రోజులు మనము ఎటువంటి నియమాలు పాటించాలి, అసలు ఎలా చేయాలి, విధి విధానం అంతా కూడా పూజా బుక్లో మీకు చాలా క్లియర్గా ఉంటుంది. అంతకు మించి మీకు దాని గురించి పాటించుకుని వెళ్ళిపోవచ్చు. దానికి మిగతా వివరాలు ఏమీ అవసరం లేదు. మెయిన్గా మనం పాటించాల్సిన నియమాలు ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయాన్నే లేవాలి. ఉదయాన్నే సూర్యోదయానికన్నా ముందే లేవాలి. 100% తలస్నానం చేయాలి. సూర్యోదయం అయ్యేటప్పుడు మనం ఈ వ్రతాన్ని చేసుకోవడం అనేది, ఇంట్లో చేసుకోవడం అనేది. రెండోది మళ్ళీ అదే రోజు సాయంత్రం గుళ్ళో ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది కూడా చేయడం అనేది చాలా ఉత్తమమైనది. అంటే మనం ఇంట్లో చేసుకుంటాం, మళ్ళీ సాయంత్రం కూడా గుళ్ళో టెంపుల్లో కూడా చేస్తారన్నమాట. టెంపుల్లో మళ్ళీ స్వామివారిది మళ్ళీ కలిసి స్వామివారిది అక్కడ టెంపుల్లో అక్కడ స్వామివారి దర్శనం చేసుకోవడం, అక్కడ జరిగే కార్యక్రమం పాల్గొనడం, స్వామివారికి ఇష్టమైన ముండ్రాలు కుడుములు నైవేద్యం ఇవ్వడం, ప్రసాదాలు పంచిపెట్టడం, ఆ రోజు కంపల్సరిగా బ్రహ్మచర్యం పాటించడం, వీలైతే ఉపవాసం, వీలు కాని వాళ్ళు అంటే ఉండలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా వయసు ఉన్నవాళ్ళు ఉంటే కనుక ఉపవాసాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీలైన వాళ్ళు, ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం చేయండి. ఉపవాసం అంతా సాయంత్రం మొత్తం అంతా అయిపోయిన తర్వాత వండిపోటు భోజనంలాగా చేయండి. ఇలా చేసి 12 నెలల పాటు కనుక మీరు చేస్తే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం మార్గం మీకు దొరుకుతుంది. జనరల్గా ఋతుక్రమానికి సంబంధించి ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు మధ్యలో, ఎప్పుడన్నా వచ్చింది అనుకుంటే ఆ నెల విడిచిపెట్టి మళ్ళీ కంపల్సరిగా నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసేసేయండి. మళ్ళీ స్టార్ట్ చేయాలా? కంటిన్యూ నెక్స్ట్ మంత్, అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ బ్రేక్ ఇవ్వద్దు. నేను అనేది ఏంటంటే మనకి ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ఒక్క నెల విడిచిపెట్టండి. విడిచిపెట్టేసేసి మీరు 3 నెలలు అయింది, 4 నెలలు ప్రాబ్లం వచ్చింది, 4 నెలలు విడిచిపెట్టేసేయండి. మళ్ళీ 5 నెలల్లో 4 నెలల కింద లెక్క కట్టుకొని మీరు స్టార్ట్ మళ్ళీ కంటిన్యూ చేసేసేయండి. అంతేగాని ఒకసారి బ్రేక్ వచ్చింది కదా, ఏదో అపశకునం అనో లేకపోతే ఇట్లా భయపడద్దు, లేకపోతే స్టార్ట్ చేయగానే ఏదో అది వచ్చిందని ఏదో ఇలా అడ్డంకులు అవుతున్నాయి అని చెప్పి అట్లా భయపడద్దు. మీరు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకొని 12 నెలలు కంప్లీట్ చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితం, మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. అది ఏదైనా అలాంటిదైనా, ఎస్ ఎస్, మీకు వ్యాపారమైనా ఉద్యోగమైనా ఆస్తి ప్రాబ్లం విఘ్నాలు ఎటువంటివైనా సరే తొలగిపోవాల్సిందే. కాకపోతే ఒక్కటే సంకల్పం ఉండాలంటారా? ఒక్కటే సంకల్పం ఉండాలమ్మా. ఎందుకంటే
మన విజ్ఞానాలకు సంబంధించి ఒకటే సంకల్పానికి ఈ వ్రతం అనేది ఆచరించడం జరుగుతుంది. ఇదనే కాదు, మీకు సప్త శనివార వ్రతం అయినా కానీ లేకపోతే రాగాలలో దుర్గాదేవి పూజ కానీ ఏదైనా సరే మనకు ఒకటే సంకల్పం ఉండాలి. సంకల్పం ఒకటే ఉండాలి. అది ఎన్ని వారాలు చేయాలి, ఈ నియమాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా దాని ప్రకారం చేసుకుంటే భక్తి ప్రధానం. అన్నిటికన్నా ముందు ఇంపార్టెంట్ భక్తి ప్రధానం. భక్తి ప్రధానంగా చేశామా మీకు రిజల్ట్ రాకపోవడం అనేది ఉండదు, రాసి పెట్టుకోండి. అంతే. సో ఇది అంటే ఎప్పుడు మొదలు పెట్టాలంటారు, అంటే ఏది అంటే మీ సంకల్పం తీసుకునేది ఒక మంచి రోజు, ఒక బుధవారం పూట కానీ. స్వామివారికి బుధవారం ఇష్టం కాబట్టి అంటే సంకటహర చతుర్థి బుధవారం రోజు వచ్చినా అలా వచ్చినా కూడా పర్వాలేదు. అదే రోజు సంకల్పం తీసుకుని అదే రోజు స్టార్ట్ చేయొచ్చు, అలా చేయొచ్చు. లేదంటే కనుక ఒక సంకటహర చతుర్దశి వచ్చే ముందు ఒక బుధవారం నాడు మంచిగా స్వామివారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి మొక్కి మీ యొక్క సంకల్పం ఏదైతే ఏ ఆ విఘ్నం వస్తుందో మీ లైఫ్లో దాని గురించి స్వామివారికి నివేదించుకొని స్వామివారి దగ్గర సంకల్పం తీసుకొని, స్వామి నేను 12 నెలలు సంకష్టాది చతుర్థి వ్రతంలాగా చేస్తున్నాను, నాకు ఈ విఘ్నం ఉంది, ఈ విఘ్నాన్ని తొలగించే బాధ్యత నీది అని చెప్పి ఆ స్వామివారి మీద భారం వేసి మంచి భక్తి ప్రవర్తనలతో మీరు చేయండి 12 నెలలు, అద్భుతమైన ఫలితం వస్తుంది. మీకు ఎటువంటి సంకల్పమైనా నెరవేరుతుంది. ఓకే, అంటే ఆలయ దర్శనం అనేది కూడా ఉండాలి అని చెప్పారు కదా. ఒక్కటే ఆలయానికి 12 నెలలు వెళ్ళాలంటారా, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలయానికి వెళ్ళచ్చు? ఒకే ఆలయానికి వెళ్తే మంచిదమ్మా. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే జపంలో కూడా ఒకే టైంలో ఒకే చోట కూర్చొని చేయడం వల్ల ఫలితం ఎక్కువ అంటాం కదా. అట్లా ఏంటంటే ఒకే ఆలయానికి స్వామివారి దగ్గరికి నివేదించుకోవడం అనేది, అంటే ఈ వారం అయిపోయింది స్వామివారిని వేధించుకో, ఈ నెల అయిపోయింది, ఈ నెల స్వామివారి దర్శనం చేసుకుందాం, అలా 12 నెలలు ఒకే ఆలయంలో దర్శనం చేసుకోవడం అనేది కూడా చాలా మంచి ఉత్తమమైన మార్గం అనమాట. అయితే గురుగారు, వినాయకుడికి గరికె చాలా ఇష్టం, ప్రీతికరం అంటారు కదా, సో ఖచ్చితంగా గరికెతో కూడా ఆయనకి? ఎస్, మీకు పూజా విధానం పుస్తకంలో చాలా క్లియర్గా ఉంటుందమ్మా. అష్టోత్తర శతనామావళి స్వామివారికి గరికెతోనే చేయాలి, గరికెతోనే చేయాలి. స్వామివారికి మెయిన్ ఇంపార్టెంట్గా లడ్డూలు, ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ ఇష్టం కాబట్టి ఆ స్వామివారికి నివేదనలు ఇవన్నీ ఉండేట్టుగా, నెలకు ఒకసారే కాబట్టి ఇవన్నీ ఉండేట్టుగా చూసుకోవాలి. అయితే ఇంట్లో పూజ చేయడం అందరికీ కుదరకపోవచ్చు, అలాంటి వారు ఆ దేవాలయంలో పూజ చేసుకోవచ్చు? ఎస్, చేసుకోవచ్చు అమ్మా. ఇప్పుడు చాలా దేవాలయాల్లో ఈవినింగ్ పూట మీకు సంకష్టాది చతుర్దశి ఈవినింగ్ పూట పెడుతున్నారు, అట్లానే చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే మనం ఇంట్లో చేసుకొని మళ్ళీ మనం టెంపుల్లో కూడా అటెండ్ అయితే మంచి ఫలితం వస్తుందని చెప్పి నా యొక్క, అంటే నా యొక్క స్వానుభవం, నాది నా స్వానుభవం. ఎందుకంటే మనము టెంపుల్లో అనేప్పటికి ఏంటంటే కొద్దిగా జనాలు ఎక్కువ ఉండేప్పటికి కొద్దిగా హడావడి కానీ ఇవన్నీ ఉంటాయి. మనం భక్తి ప్రవర్తనలో ఇంట్లో మనం ఒకసారి పూజ చేసుకొని స్వామివారికి నివేదించగలుసుకొని చక్కగా మనకు ఆయనకి తినిపించినట్టుగా మనం ఊహించుకొని చక్కగా హాయిగా మనం ప్రసాదం ఆయనకి నైవేద్యం పెట్టి అన్నీ మనం చేతులతో చేసుకుంటాం కదా, చక్కగా ఆయన చక్కగా చూసుకుంటాం. చూసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ టెంపుల్లో వాళ్ళతో పాటు మళ్ళీ చేయాల్సింది చేసుకున్నాం. చేసుకుంటే అప్పుడు మంచి ఫలితం వస్తుందని చెప్పి నా స్వానుభవం. నిజంగా మీరు చెప్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సంకటహర చతుర్థి చేసి ఆ అనుభూతి కూడా పొందాలని అనిపిస్తుంది. చాలా చక్కగా 7 శనివారాల వ్రతం కానీ, నెక్స్ట్ రాహుకాలంలో దుర్గాదేవి పూజ 9 వారాలు. సో వీటికి సంబంధించి మరో వీడియోలో నేను డీటెయిల్గా వాటికి సంబంధించి అడుగుతాను. చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఇవన్నీ కూడా, చాలా అద్భుతమైన ఫలితాలు. అసలు మనం ఎంత భక్తి శ్రద్ధలతో మనం చేస్తే అంత అద్భుతమైన ఫలితాలు మనకి వచ్చి తీరుతాయి అంతే. చాలా చక్కగా వివరించారండి సంకటహర చతుర్థి గురించి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. నమస్తే. చూసారు కదండి సంకటహర చతుర్థి, సకల విఘ్నాలని తొలగించే వినాయకుడికి అద్భుతమైన పూజ, అది కూడా ప్రతి నెల ఒకరోజు మాత్రం. ఇలా 12 నెలలు మరి పూజ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, విధి విధానాలతో సహా పూర్తిగా డీటెయిల్గా అంటే సంకటహర చతుర్థికి సంబంధించి డీటెయిల్గా ఈ వీడియో ద్వారా విన్నారు కదా. మరి కుదిరిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఆచరిస్తారని అనుకుంటూ దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. దానికి సంబంధించి కూడా వీడియో చేస్తాం, అందరికీ ఉపయోగపడేలా చేస్తాం. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ ఇంటి లేదా వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ, లేదంటే మీ యొక్క పర్సనల్గా జాతకానికి సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్కారం.